నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల బస్టాండ్ సెంటర్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. వైసీపీ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి వైసీపీపై గెలిచి వేరే పార్టీకి క్రాస్ ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఆయన్ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మేకపాటి చేసిన మోసాలను, అవినీతి అక్రమాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గరకు పిలిచి వారి యొక్క సమస్యలను పరిష్కరించేదానికి ఆయన చాలా బాగా పాటుపడి, మరి ఎప్పుడైతే స్తబ్దుకున్నటువంటి పార్టీని ఒక్కసారి ఆయన మళ్ళీ ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తే నా బండారం బయటపడిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒక భయంకరమైనటువంటి ఫోబియాలోకి వెళ్ళిపోయి ఆయన గురించి కూడా నాలుగు మాటలు, తప్పుడుకు మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్స్ను తగ్గిస్తూ ఆ రోజు అధిష్టానం ఆయన్ను తొలగిస్తే ఇంకేముంది, నాకు అడ్డు అదుపు లేదు, నా గురించి ఎవరు పట్టించుకునేది వాళ్ళు లేరని చెప్పి మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడే కానీ ఒక్క ఓటు వేయించేదానికి పాటుపడకుండా తన అనుచరులు ఏదైతే వేరే పార్టీల నుంచి గెలిచి వేరే పార్టీల నుంచి వచ్చి అతను పక్కన చేర్చుకొని వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను అణిచివేసేదానికి ప్రతి నిత్యం కేసులు పెట్టిస్తూ పన్నాగం గడుపుకుంటూ అక్రమ ధనార్జనే ధ్యేయంగా అతను పాటుపడు, అటు కుటుంబానికి ఇటు పార్టీకి ఇక్కడ నమ్ముకున్న కార్యకర్తలందరినీ నడ్డి విరిచేటువంటి కార్యక్రమానికి అతను నాందిపల్లికి చాలా రోజులైంది. కానీ ఈ విషయాన్ని మా పార్టీ ఇప్పటికైనా గుర్తించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి ఈ యొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలను పాటిస్తూ పార్టీ పటిష్టతకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ పటిష్టపరిచేదానికి కష్టపడేదానికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ చేశాడు. ఆయన అతని దురాఘాతాలను ఎదురట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరం కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ పట్ల కంకణబద్ధులై నిలబడి అతని దురాఘాతాలను ఎదుర్కొన్నాం. అలాగే రానుండే రోజులు కూడా మేమందరం కూడా మరొక్కసారి మరింతగా కష్టపడి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని మనవి చేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.